హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జానస్ కిచెన్. పసుపు ప్రతి ఇంటి వంటింట్లో కనిపించే దినుసు. పసుపు మన ఆరోగ్యానికి ఎంతో మేలును చేకూరుస్తుంది. దీని వాడకంతో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడమే కాకుండా ఎన్నో వ్యాధుల నుండి మనం బయటపడవచ్చు. పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎన్నో రోగాల నుండి మనల్ని కాపాడుతాయి. అందుకే దీన్ని ప్రతి వంటలో వాడతారు. మనం వంటల్లో పసుపు రంగులో ఉండే పసుపునే వాడుతూ ఉంటాం. అయితే సర్వసాధారణంగా అందరూ చూసే పసుపు కొమ్ములు పసుపు రంగులోనే ఉంటాయి. కానీ ఇవి నీలం నలుపు రంగు కలయికతో కూడా లభిస్తాయి. వీటిని నల్ల పసుపు అని పిలుస్తారు. ఈ నల్ల పసుపు ప్రస్తావన ఆయుర్వేద గ్రంథాలలో ఉందని తెలుస్తోంది. జాతకంలో శనిగ్రహ దోష నివారణకు నల్ల పసుపు చాలా బాగా ఉపయోగపడుతుంది. నల్ల పసుపు అనేక దుష్ప్రభావాలను అరికడుతుందని చాలామంది నమ్ముతారు. నల్ల పసుపు మొక్కను నీలకంఠ, నరకచూర, కృష్ణ కేదార అని కూడా పిలుస్తారు. దీని లోపలి భాగం ముదురు నీలం నలుపు సమ్మేళనంతో ఉంటుంది. నల్ల పసుపును జేబులో పెట్టుకున్న, గుమ్మానికి వేలాడదీసిన దుష్టశక్తులు వెళ్ళిపోతాయని నమ్ముతారు. నల్ల పసుపు అమ్మవారి స్వరూపమని చాలామంది నమ్ముతారు. ముఖ్యంగా నల్ల పసుపును తాంత్రిక విద్యల్లో వాడతారు. శరీరంలో వేడి చేసినప్పుడు జ్వరం, కీళ్ళ నొప్పులు, చర్మ వ్యాధులు, శ్వాస సమస్యలు, వాంతులు, దగ్గు వంటివి ఉన్నప్పుడు ఈ నల్ల పసుపు కొమ్ములను వాడతారు. సాధారణ పసుపు మాదిరిగానే నల్ల పసుపులో కూడా చర్మాన్ని మెరిసేలా చేసే గుణాలు ఉంటాయి. నల్ల పసుపును తేనెతో కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ముఖంపై నల్ల మచ్చలు, మొటిమలు తొలగిపోతాయి. ఈ వీడియోలో నల్ల పసుపు గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. మరో మంచి వీడియోతో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.